తన ఆకలి సైతం మర్చిపోయి ఎంతో మంది ఆకలి తీరుస్తూ కుటుంబ పోషణ ధ్యేయంగా ఉద్యోగ బాధ్యతలో ఎన్నో అవమానాలు భరిస్తూ సమయానికి ఎదుటివారి ఆకలి తీర్చే డెలివరీ గర్ల్ అవతారం ఎత్తింది ఓ మహిళ. చేసే పని ఏదైనా అంకితభావం బాధ్యత ఉంటే చాలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోంది. స్విగ్గీలో డెలివరీ బాయ్స్ కి ధీటుగా స్విగ్గీ గర్ల్ గా చేరి అనుకున్న సమయానికి ఫుడ్ డెలివరీ ఇస్తూ ఎంతో మంది ఆకలి తీరుస్తోంది. కష్టపడి వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషిస్తూ నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎదురెదుతూ కుటుంబ బాధ్యతలు మోస్తూ స్విగ్గీ గర్ల్ గా పేరు పొందింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తన అక్క చెల్లెళ్లకు పెద్ద దిక్కై కుటుంబాన్ని పోషిస్తోంది. నమస్తే, నేను మీ ఆలి. ఉద్యోగం పురుష లక్ష్యం అన్నారు పెద్దలు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సాధారణ కుటుంబం గడవాలంటే గనక ఇద్దరు ముగ్గురు పనిచేయాల్సి పడుతుంది. కానీ ఒక ఏలూరుకి చెందిన స్విగ్గీ గర్ల్ గా పేరు పొంది ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరు. స్విగ్గీతోనే ఆ అమ్మాయి వచ్చిన రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ చెల్లిని కూడా పోషిస్తుంది. అసలు ఈ స్విగ్గీ గర్ల్ గా పేరు పొందిన ఈ అమ్మాయి ఎలా తను డెలివరీ ఇస్తుంది, అలాగే ఈ అమ్మాయి స్టోరీ ఏంటి? వాచ్ దిస్. ఇక్కడ స్విగ్గీ డెలివరీ గర్ల్ అవతారంలో కనిపిస్తున్న మహిళ పేరు యామిని. శనివారం పేటలో నివాసం ఉంటున్నారు. యామిని తల్లిదండ్రులకు నలుగురు సంతానం కాగా చిన్నతనంలోనే యామిని తండ్రిని కోల్పోయింది. అనాది కాలంలో తల్లి కూడా చనిపోవడంతో యామినితో పాటు ముగ్గురు చెల్లెళ్లు కూడా అనాథులుగా మిగిలిపోయారు. ఉన్నత చదువులు చదివి ఇంజనీర్ అవ్వాలన్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి. బంధువులు ఉన్నా చుట్టం చూపుకే తప్ప వీరిని అక్కున చేర్చుకున్న దాఖలాలు లేవు. ఉన్న ఇల్లు కాస్త తాకట్టులో ఉండడంతో వడ్డీ రూపేణా అప్పు పెరుగుతూ మరింత భారం పెరిగింది. ఇక యామిని మాత్రం చదువు పక్కన పెట్టి ముందుగా బట్టల షాపులో పనికి వెళ్లేది. నెలకు ఒక్కసారి వచ్చే తక్కువ జీతంతో కుటుంబ పోషణకి ఇబ్బంది కలిగేది. దీంతో నిత్యం డబ్బులు సంపాదించేందుకు స్విగ్గీ డెలివరీ ఉద్యోగాన్ని ఎంచుకుంది. మా ఫ్యామిలీ వచ్చేసి మా అమ్మగారు నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు మా చెల్లి మా సిస్టర్ కడుపులో ఉండగానే చనిపోయారు మా చిన్న సిస్టర్. అయితే మా అమ్మగారే చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకుంటూ ఇచ్చేసారండి. మా ఇద్దరు సిస్టర్స్కే మ్యారేజ్ అయిపోయింది సార్. ఈ పాపకు కూడా మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు బాబులండి. మేము నలుగురు అండి, నలుగురు ఆడపిల్లలమే సార్. అయితే మా సిస్టర్ నాతో ఉంటుందండి. అయితే మా అమ్మగారు రీసెంట్గా ఒక 4 ఇయర్స్ అయింది చనిపోయి. ఇంకప్పటి నుంచి నేను స్విగ్గీ చేస్తున్నానండి. సో మాకు కొంచెం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయండి, అందుకని కొంచెం ఇంకా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. అందుకని స్విగ్గీ అయితే కొంచెం డైలీ రొటేషన్ అవుతుంది, కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పారని ఇలా మా ఫ్రెండ్ అంటే ఇదివరకు నేను బట్టల షాప్లో పనిచేసేదాన్ని అండి. అక్కడ ఒక మా ఫ్రెండ్ ఒకటి పరిచయం అండి, వాళ్ళ హస్బెండ్ ద్వారా ఈ స్విగ్గీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. సో వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు సార్. సో దాన్ని బట్టి నేను ఈ స్విగ్గీలోకి రావడం జరిగింది. స్విగ్గీలో కొంచెం ఇన్కమ్ ఎక్కువ వస్తుందని చెప్పారు. సో దాన్ని బట్టి నేను ఇందులోకి రావడం జరిగిందండి. మా సిస్టర్ని కూడా నేనే చూసుకుంటున్నాను సార్. స్విగ్గీలో చేసినప్పుడు మీరు బయటకు వెళ్తూ ఉంటారు, ఒక ఆడపిల్లగా మీరు బయటకు వెళ్తూ ఉంటారు, అంటే ఎక్కువ శాతం మహిళలు అనగానే కొంచెం డోర్ డెలివరీ చేసే టైంలో ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి, అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? ఎదుర్కొన్నానండి. యాక్చువల్గా ఈ స్విగ్గీ ఏంటంటే వాళ్ళు లొకేషన్ ఇచ్చేసి ఇస్తారండి, అది లాడ్జ్ అని అపార్ట్మెంట్ అని కాదు. వాళ్ళ లొకేషన్ ఇవ్వగానే మనం వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయాలి కంపల్సరీ. సో లాడ్జ్ అయితే కనుక కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు తాగేసి అలా ఉంటారు కదండి. అప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుందండి నాకు. అయితే నేను మామూలుగా కొంచెం అవాయిడ్ చేయడానికి అనిపిస్తాను, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రూమ్కే రమ్మని చెప్తారండి. అప్పుడు కింద చెప్పి వాళ్ళకి చెప్పి అప్పుడు వెళ్ళి ఇవ్వడం జరుగుద్దండి. కొంచెం అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుందండి. ఒకసారి రీసెంట్గా ఒకసారి జరిగిందండి. యాక్చువల్గా ఈ స్విగ్గీలో ఏంటంటే ఫుడ్ పెడతారండి, కొంతమంది ఏంటంటే వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ తెమ్మని చెప్పి అడుగుతారండి ఎక్స్ట్రా. అంటే డెలివరీ కాకుండా ఎక్స్ట్రా తీసుకురమ్మని చెప్తారు. వాళ్ళు అమౌంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేస్తారండి. సో ఒక ఆయనే ఫోన్ చేసి ఏమండి మాకు అంటే యాక్చువల్గా మా ఏంటంటే పేరుతో సహా మా ఫోటోతో సహా వాళ్ళకి వెళ్ళిపోతుందండి. లొకేషన్ ఇవ్వగానే కస్టమర్కి అది కనిపిస్తుంది, పేరు అది కనిపిస్తుంది. ఆ లేడీ అని చెప్పి అతను ఏం చెప్పాడంటే మాకు మందు కావాలండి, అంటే మెడిసిన్ ఏదో చెప్పండి, నేను మందని అనుకోలేదండి, మెడిసిన్ ఏదో చెప్పండి నేను తీసుకొస్తానంటే అది కాదండి బ్రాందీ షాప్కి వెళ్ళి మాకు బీర్ కావాలి తీసుకురండి మీరు.
అలాంటి నేను అన్నాను అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవండి, మీకు ఫుడ్ ఏమన్నా ఫుడ్ పరంగా తినే పరంగా ఏమైనా కావాలంటే నేను తీసుకొస్తానండి, అలాంటివి చేయమండి అని చెప్పి చెప్పానండి నేను వాళ్ళతో. అలాంటివి కొంచెం ఎక్కువ అలాంటివి వస్తూ ఉంటాయండి, కొంతమంది అలా చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి వెళ్తూ ఉండంటే మగపిల్లలు ఏమంటారండి, ఏ స్విగ్గీ ఏ స్విగ్గీ అని చెప్పి హేళనగా మాట్లాడతారండి. అలాగా స్విగ్గీలో డెలివరీ గర్ల్గా ఉద్యోగం చేస్తూ రోజుకి 300 నుండి 500 వరకు సంపాదిస్తుంది. వచ్చిన ఆదాయం అప్పులు తీర్చడానికి సరిపోతుందని, తినడానికి కూడా ఇబ్బంది కలుగుతుందని యామిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము ఆడపిల్లలమైనా ఎవరికీ భారం కాకూడదని ఉద్దేశంతోనే మగాళ్లతో సమానంగా ఉద్యోగం చేయాల్సి వస్తుందని అంటోంది. వృత్తిలో అనేక ఇబ్బందులు ఎదురైనా అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నామని యామిని తెలిపారు. తన జీవితంలో జరిగిన పరిణామాలు గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. యాక్చువల్గా నేనైతే ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అండి, మా ఫ్యామిలీ పరిస్థితి వల్ల నేను అవ్వలేకపోయాను. అంటే మామూలుగా అయితే 7th క్లాస్ వరకు చదువుకొని అక్కడే డ్రాప్ అయిపోయానండి. తర్వాత మా ఇంట్లో ఇబ్బందులు వచ్చి మానేయడం జరిగింది, స్టాప్ అయిపోయింది. ఇలాగ మా పాస్టర్ గారు 10th డిస్టెన్స్లో చదివించారు. ఇంకోటి తర్వాత నేను కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నానండి, అక్కడ సార్ కూడా నాకు హెల్ప్ చేశారు. ఆ సార్ వల్ల నేను ఇంటర్ చదవడం జరిగిందండి. ఆ ఇంటర్తో ఆపేసానండి, అది కూడా డిస్టెన్స్లో చేశానండి. అక్కడ వరకు చదువుకున్నానండి నేనైతే. తల్లిదండ్రులు ఉంటే ఏమోనండి, మా ఫైనాన్షియల్ బాగుంటే కనుక కంపల్సరీ చదువుకునేదాన్ని అప్పట్లో. ఇప్పుడంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయండి, అప్పట్లో మాకు ఉండేది కాదండి. బాగా ఇబ్బంది పడేవాళ్ళం అండి. మా అమ్మగారు ఇళ్ళల్లో పనిచేసి మమ్మల్ని పెంచారండి, ఆవిడే చూసుకునేవాళ్ళు అండి. మేము మా ఫాదర్ లేరు, మా ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి మా అమ్మగారే బాగా చదివించారు. చదువుకోమన్నారండి, కానీ మా అమ్మగారు ఇబ్బంది పడడం వల్ల నేను చదువుకోవాల్సి వచ్చిందండి. బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపిస్తుంది. సొసైటీలో ఏంటి ఇది, అసలు ఈ ఉద్యోగం ఏంటి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే కనుక మిమ్మల్ని కాపాడుకుంటారు ఎట్లా వచ్చు. సో అది అవునండి, మా అమ్మగారు ఉంటే నన్ను మేబీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదేమో సార్, కానీ ఇంకా వాళ్ళు ఎవరు లేరు కదండి. ఇంకా నేనే వెళ్ళాలి, నేనే చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా నేను చేస్తానండి, ధైర్యంగా చేయగలుగుతానండి. మా స్విగ్గీలో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, నాకు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్టివ్గా ఉంటారండి. ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు సపోర్ట్గా నిలబడతారండి. మీకు బాగా గుండెలంటే బాధ అనిపించింది, బాగా బాధ అనిపించింది బయట వెళ్ళినప్పుడు, ఏంటి ఫేస్ చేసేవాళ్ళు బాగా ఏడుపుచ్చంత? ఏడుపుచ్చా అంటే బాగా వర్షం వచ్చినప్పుడు, డెలివరీస్ ఇచ్చేటప్పుడు రోడ్డు కూడా కనిపించదండి. ఒక్కోసారి బాగా రెయిన్ వచ్చినప్పుడు అప్పుడు కంపల్సరీ ఫుడ్ డెలివరీ ఇవ్వాలి. అప్పుడు అనిపించేదండి నాకు, అసలు ఏంటి అసలు ఈ చేయడం వదిలేసేసి వేరే జాబ్ ఏదన్నా చూసుకోవాలి అని అనిపించేదండి నాకు. కానీ ఆ అమౌంట్ నేను చదువుకున్న చదువుకి నేను బయట చేస్తే, ఆ బట్టల షాప్లో ఏదన్నా చేస్తే, కూరగాయల కొట్లో అన్నా చేస్తే నాకు అంత సరిపోదు కదా అని మళ్ళీ ఆలోచించుకునేదాన్ని. అది బాగా బాధ అనిపించేదండి. ఎంత వర్షం వచ్చినా కానీ బండి నడపాలి, చేతులు కూడా బాగా నొప్పులు వచ్చేస్తాయండి, తిమ్మిర్లు వచ్చేస్తాయి. ఆ వాన్లో డ్రైవ్ చేసాడు కంటిన్యూస్గా రెయిన్ పడినప్పుడు, అప్పుడైతే బాగా ఇబ్బంది, బాగా బాధ అనిపిస్తుంది అండి అప్పుడైతే.